Hello viewers, welcome and welcome back to our channel. I'm B Vihas. ఈ రోజు నేను మన ఛానల్లో నేను కొన్ని టిప్స్ అన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. మీకు కనుక ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్ వీడియోస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. సో ఇట్లా మనకి వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఈ వాటర్ బాటిల్స్తో నేను మంచి స్పూన్ స్టాండ్ అనేది తయారు చేయబోతున్నాను అనమాట. ఇది మనం కిచెన్లో కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట లుక్. దీన్ని ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ బాటిల్కి లేబుల్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కూడా తీసేయండి. ఆ తర్వాత ఒకసారి మొత్తం కూడా తుడిచేయండి, ఎందుకంటే మనకి గమ్మ లాంటిది ఉంటుంది కదా, అది మొత్తం కూడా తుడిచేసిన తర్వాత ఇదిగోండి చాక్ని కొంచెం లైట్గా హీట్ చేసేసి ఇట్లా నేను చూపించినట్లుగా ఇట్లా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోండి. ఈ హోల్స్లో ఇప్పుడు మనం కనుక స్పూన్స్ ఫిక్స్ చేసుకున్నాము అంటే చూసారు కదా బాటిల్ ఎంత బాగుందో. సో మీరు కనుక ఇట్లా తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే దీని గురించి కంపల్సరీ అడుగుతారనమాట, అంత బాగుంటుంది. అండ్ దీని కనుక పెయింట్ వేసి ఇంకొంచెం డెకరేట్ చేసుకుంటే అసలు బాటిల్ అని మనం చెప్పేదాకా ఎవరికి కూడా తెలీదు. చూసారు కదా ఈ టిప్ కనుక ఇది నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి మన ఇంట్లో సిజర్స్ ఉంటూ ఉంటాయి కదండి, సో ఇవి మనకి ఐరన్తో తయారు చేస్తారు. ఇది మనకి కొంచెం షార్ప్నెస్ తగ్గినా లేదంటే తుప్పి పట్టినట్లుగా ఉన్నా కానీ ఇట్లా మన ఇంట్లో మనం డిష్ వాషర్ చేసేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి మనం ఒకటే డైరెక్షన్లో కనుక అంటూ ఉంటే అది మనకి కొంచెం షార్ప్ అవుతుంది అండ్ దీనిపైన ఉన్న తుప్పు కూడా పోతుంది అనమాట. సో ఈ టిప్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ తర్వాత దీన్ని మొత్తం కూడా తుడిచేసి కొంచెం ఆయిల్ని రాసేసి మనం కనుక పెట్టుకున్నాము అంటే ఇది మళ్ళీ మనం యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇలా చేయటం వల్ల షార్ప్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. ఒకవేళ అది షార్ప్నెస్ తగ్గితే ఇట్లా చేయటం వల్ల చక్కగా మళ్ళీ సీజర్ అనేది పనిచేస్తుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ బజార్ వెళ్ళి మనం ఇది చేపించుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ తప్పకుండా ఎక్కువగానే ఛార్జ్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం పిల్లలకి స్కూల్ బాక్స్లో పెడుతూ ఉంటాం కదండి పెరుగన్నం, అట్లా పెరుగన్నం పెట్టినప్పుడు వాళ్ళకి ఎవిటేస్తూ ఉంటుంది మొత్తం పెరుగన్నం తినాలంటే. లేదంటే మార్నింగ్ టైంలో మనం ఒకవేళ టిఫిన్ అట్లాగా తయారు చేయలేకపోయినా ఒకవేళ టైం లేకపోతే మనం పెరుగన్నం పెడుతూ ఉంటాం కదా, వాళ్ళు తినకపోతే చక్కగా ఇట్లాగా పెరుగులో కొంచెం మొడకాయ పచ్చడి వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇట్లా మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు మనం కనుక పెరుగన్నంలో కలిపాము అంటే మనకి ఆవకాయ పచ్చడి తినటం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. అలాగే పెరుగన్నం మొత్తం తినాలన్నా ఎవిటేస్తుంది కదా, అట్లా కూడా ఉండదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇట్లా మన ఇంట్లో పిన్నీసులు ఉంటూ ఉంటాయి కదా, మనం ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాం. సో ఒకవేళ పెట్టుకున్నా కానీ జాగ్రత్తగా మనకి టైంకి గుర్తుండదు ఎక్కడ పెట్టాము అని వెతుకుతూ ఉంటాం. ఇట్లా విడివిడిగా ఉన్నా కానీ అక్కడ ఒకటి పడిపోతూ ఉంటుంది కదా, అట్లా కాకుండా ఒకటే చోట మనకి కనిపించేటట్లుగా ఉండాలి అంటే ఇట్లా ఏదన్నా ఒక బ్యాంగిల్ తీసేసుకొని ఇట్లా మొత్తం కూడా ఆ బ్యాంగిల్కి ఈ పిన్నీసులు నేను చూపిస్తున్నట్లే ఇట్లా పెట్టేసేయండి. సో మనకి పిన్నీసులు అన్నీ కూడా ఒకే చోట ఉంటే అటు ఇటు పోకుండా ఒకటే చోట ఉంటే. అండ్ దీన్ని ఇప్పుడు మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేదంటే మన ఇంట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ కనుక మనం ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాము అంటే చక్కగా ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది అండ్ పిన్నీసులు అన్నీ కూడా ఒకటే చోట, మనకి టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే ఇట్లాగా ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిపాయలు మనం కట్ చేసిన తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ని పడేస్తూ ఉంటాం కదా, సో దాంతో మనకి చెట్లకి మంచిగా వాటర్ అనేది తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే వంటగదిలో చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో ఆ చీమలు రాకుండా కూడా మనం చక్కగా ఒక లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ ఆనియన్ పైన ఉన్న స్కిన్ మనకి చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుందండి. ఒకటి వాటర్ ప్రిపేర్ చేసి మనం చెట్లకి వేసినా చెట్లు అనేది మంచి గ్రోత్ ఉంటుంది, అలాగే ఈ వాటర్ మనం తలకి పెట్టుకున్నా కానీ చక్కగా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా చాలా సిల్కీగా తయారవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పేది మంచి టిప్ అనమాట, ఇట్లా ఈ పీల్ అంతా కూడా తీసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది బాగా మరిగిపోయి దీంట్లో ఉన్న ఘాటు మొత్తం కూడా మనకి వాటర్లోకి దిగిపోతుంది అనమాట. అండ్ వాటర్ కూడా కొంచెం పింకిష్ కలర్లో వస్తుంది అండ్ ఈ తోలు మొత్తం కూడా ఇది స్కిన్ ఉంటుంది కదా, దీని మొత్తం కూడా తీసుకెళ్ళి మళ్ళీ మనం చెట్లకు వేసుకోవచ్చు. సో ఇట్లా మొత్తం కూడా ఫిల్టర్ చేసి ఈ వాటర్ని సపరేట్గా తీసుకోండి. వాటర్ చూసారు కదా ఎంత పింక్ కలర్లో ఉన్నాయో,
అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం మనం రెగ్యులర్గా యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వేసేసి మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడైతే చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయో అక్కడ కనుక స్ప్రే చేసాము అంటే చీమలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లాగే చీమలు వచ్చే ప్లేస్లో మనం డైలీ కనుక చేస్తూ ఉంటే ఇట్లా ఒక 1 వీక్ చేస్తే మనకి చీమలు అనేది ఇంట్లోకి రాకుండా ఉంటాయి. సో చూసారు కదండి, ఈరోజు టిప్స్ ఇవే అన్నమాట. మీ కనుక ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఎంఎన్బి విహాస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.